జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి వెర్రితలలు ఏవో పదగాంభీర్యాల కోసం పెట్టుకున్న క్యాప్షన్ ఇది అమెరికా అలబాబాలో కొంతమంది విద్యార్థుల అరాచకత్వమే ఇది కోవిడ్ పార్టీ మహమ్మారి బారిన పడ్డ కొంతమంది రోగుల్ని తీసుకొచ్చి విద్యార్థులతో చేసిన ఒకనొక భయానకమైన ప్రయోగం ఎవరికి ముందు రోగం వస్తుందోనన్న విష ప్రయోగమే ఇది ముందుగా ఇటువంటిదేమీ జరగలేదని కొట్టిపారేసిన ఆ యూనివర్సిటీ ఆ తర్వాత అసలు విషయాన్ని రూఢీ చేసుకుని నిజమేనంటూ నిర్ధారించింది ఇది కొంతమంది మూర్ఖుల విశృంఖలత్వం వదిలే అర్థం మరి మనవాళ్ల వినాశకరమైన మాటలు బాధ్యత రాహిత్యపు ఉపన్యాసాలు ఇదే కోవిడ్ పంతొమ్మిదికి పారాసిటమాల్తో చేసే వైద్య చికిత్సలు సరే తప్పైపోయిందంటూ చెంపలేసుకున్న ఒక్కడిని చూపించండి పోని విచ్చలవిడిగా వచ్చిపడ్డ విరాళాలు ఏమయ్యాయి ఒక మహమ్మారిని ఎదుర్కోవాల్సిన మొనగాళ్లంతా చేతులెత్తేసి దేశాన్ని రాష్ట్రాల్ని ప్రాంతాల్ని తమ ఇష్టం వచ్చిన రీతుల్లో పెన్నులతో గీతలు గీసేసి పిచ్చి పిచ్చి పేర్లని పెట్టేసుకున్న విన్యాసాల మాటేంటి భారత్ బయోటెక్ ఈ మహమ్మారికి ఒక సూది మందు తయారు చేసుకుంది ఇంకా ప్రయోగాల దశే దాటని ఈ సూది మందు గురించి ఇప్పుడు ప్రధాని మోదీ ఒక ప్రకటన చేసేశారు ఇంకో మూడు నెలలలో మార్కెట్లోకి వచ్చేస్తుంది ఇదే మందు మనకు గర్వకారణం అంటూ చెప్పుకొచ్చారు హైదరాబాద్కు చెందిన ఇంకో నాలుగు ఫార్మా కంపెనీలు ఈ సూది మందు కోసం విధాలా కృషి చేస్తున్నాయి భారత్ బయోటెక్ ఐసీఎంఆర్ సంస్థతో జతకట్టి తయారు చేసుకున్న ఒక వ్యాక్సిన్ గురించి కొంతకాలం క్రితం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన ఒక ప్రకటన కూడా వీటికి అదనం అనవసరమైన ఆవేశం అర్థం లేని తొందరపాటు ఈ ప్రకటనలో కనిపిస్తుంది జనం ఇవాళ్ళకి కూడా తమకా రోగం వస్తే ఎక్కడికెళ్లాలో తెలీదు చికిత్సల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు ఏం చేస్తారోనన్న భయంతోనే ఆనాడు ప్రభుత్వం బాధ్యత తీసుకుని చేసిన హడావుడి ఎటువంటి ఫలితాలనిచ్చిందో కానీ ఇవాళ పక్కింటోళ్లకు పాజిటివ్ అన్న వార్తలతో ెంబెలెత్తిపోతున్నాం మొదటి నుంచి జాగ్రత్తలు లేవు పోనీ తీసుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు అసలు ఏం సాధించాయో తెలీదు ఎర్ర లైన్లు పచ్చ ప్రాంతాలంటూ ఇంటూ మార్కులు పెట్టడం తప్ప ఉరిగిందేంటి ఒక టీకా మందు తయారు చేయడం డొనేషన్లు తీసుకున్నంత సులభం కాదన్న నిజం వీళ్ళకెవరు చెప్పాలి ఇక వాళ్ల వాళ్ళ అవసరాల కోసం ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వేత్తలు పాపం డొనేషన్లు ఇచ్చే కార్యక్రమానికి ప్రగతి భవన్ ముందు క్యూలు కట్టి ఇచ్చుకున్న విరాళాలు ఎన్నెన్ని కోట్లు పోనీ ప్రధాని ప్రకటించిన సంస్థకు విరాళాలు సేకరించడానికి ఉన్న అర్హతలేంటి ఒక ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉండగానే మళ్లీ ఇంకో సంస్థను పుట్టించుకోవాల్సిన అగత్యాలు ఎందుకు వచ్చాయి ఒక్కటైతే నిజం మనోళ్ల మాటలు కోటలు దాటేస్తాయి అవసరాలకు మించి మాట్లాడిన మాటలు విశ్వసనీయతల్ని దెబ్బతీస్తాయి మహమ్మారి మన వాకిట్లో నుంచున్నప్పుడు మన తలుపులు తడుతున్నప్పుడు మన పాలకులు చెప్పే మాటలు మనలో ధైర్యాన్ని నింపాలి భయాల్ని పోగొట్టి బతుకు పట్ల సరికొత్త నమ్మకాల్ని కలిగించి భవిష్యత్తు వైపు అడుగులు వేయించగలగాలి ఒక అలబామాలో జరిగిపోయిన బాధ్యత రాహిత్యానికి మనకు పెద్ద తేడా లేవు ముక్కు మూతికి మాస్క్ వేసుకోమంటే ఒక గుడ్డడ్డం పెట్టుకోమంటే ఒక బుద్ధి లేని విధవ ఆడకూతురిని కాలితో తన్ని చంపేసినంత పనిచేశాడు మన నాయకులు ఎక్కడెక్కడ ఇంకేమేం చేస్తున్నారో ఒక్కసారి చూసుకుని తరించాల్సిన అగత్యాలు మనమే ఇదేనా భారతీయం